ప్రస్తుతం రాష్ట్రంలో మత రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. అభివృద్ధి రాజకీయాలు సంక్షేమ రాజకీయాలు నడిస్తే బాగుంటుంది, కానీ వాటి స్థానంలో మత రాజకీయాలు నడుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దుష్ట చతుష్టయ పార్టీలు. ఏమిటా దుష్ట చతుష్టయ పార్టీలు? ఒకటి బీజేపీ, రెండు వైకాపా, మూడు తెలుగుదేశం, నాలుగు జనసేన. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఈ నలుగురు దుష్ట చతుష్టయం. వీళ్ళ కారణంగా మహోజ్వలమైన మహోన్నతమైన ఆ సామ్రాజ్యమే అంతరించిపోయింది, కురు సామ్రాజ్యమే అంతరించిపోయింది. అదే విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ దుష్ట చతుష్టయ పార్టీల వల్ల, బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ నాలుగు పార్టీల వల్ల రాష్ట్రము సర్వనాశనం అవుతా ఉంది. ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాయి నాలుగు పార్టీలు. ఈ నాలుగు పార్టీలు హస్తినలోనేమో దోస్తీ, ఆంధ్రప్రదేశ్లో కుస్తీ, ఢిల్లీలోనేమో నెయ్యం, రాష్ట్రానికి వస్తే కయ్యం. అక్కడేమో ఈ నాలుగు పార్టీలు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు ఈ నాలుగు పార్టీలు మద్దతు ఇస్తాయి. బీజేపీ బిల్లు ప్రవేశపెడితే దానికి వైకాపా, టీడీపీలు పార్లమెంటులో అన్కండిషనల్గా పోటీలు పడి మద్దతు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆ రెండు పాచిపోయిన లడ్డు ఎక్కడికి పోయాయో అర్థం కాలే ఇప్పుడు, అవి ఎట్లా ఫ్రెష్ అయిపోయినాయో మరి. కాబట్టి అక్కడేమో దోస్తీ, ఇక్కడికి వస్తే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాయి. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితమే మహాకవి వేమన ఈ మతాల గురించి ఒక పద్యం చెప్పాడు. పశుల వన్నె వేరు, పాలెళ్ళ ఒక్కటే, పుష్పజాతి వేరు, పూజ ఒక్కటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ ఇంద్రవేమ. ఈరోజు చెప్పిన పద్యం కాదు, 300 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి పద్యం. మహాకవి గురజాడ నిన్న ప్రధానమంత్రి కూడా గురజాడ మాటలు కొన్ని వాడినాడు. అదే గురజాడ గారు మతాల గురించి చెప్పాడు, మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతానో అన్నాడు. కాబట్టి ఈ మహనీయుల సూక్తులు మర్చిపోయి ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తున్నాయి. మంది రాజ్యాంగం ప్రకారంగా, మంది లౌకిక రాజ్యాంగం, మన రాజ్యాంగ పీఠికలోనే లౌకికము అనేది ఒక ప్రధానమైనటువంటి పిల్లర్. ఆ లౌకిక తత్వానికి విఘాతం కలిగిస్తూ ఈ నాలుగు పార్టీలు ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాయి.